రేపు ఢిల్లీలో ధర్నా ఉంది, ధర్మ పోరాట దీక్ష ఉంది. అందరూ సహకరించి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ ముందుకొస్తే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విభేదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈయన వచ్చి మాట్లాడిన చూస్తే ఒక పక్క రాజధానికి డబ్బులు ఇవ్వరు, పోలవరానికి 4000 కోట్లు ఇవ్వాలి, మీరే అవార్డులు ఇచ్చారు, మళ్ళీ మీరే విమర్శిస్తారు. ఇంకో పక్క డిపిఆర్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టే పరిస్థితికి వస్తారు. ఇంకో పక్క ఈ ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి. నిన్నే అడిగాను, వెనుకబడిన ప్రాంతాలకు 24000 కోట్లు ఇవ్వాలి. కాదు, మేమంత ఇవ్వలేమని, 6 సంవత్సరాలు జిల్లాకు 50 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తామని, 300 కోట్లు 7 జిల్లాలు 2100 కోట్లు ఇస్తామని, 1 నెల మనకు డబ్బులు ఇచ్చి 1 సంవత్సరం ఇచ్చి మన డబ్బులు తిరిగి తీసుకున్నారు మన అకౌంట్లో నుంచి. అదే తెలంగాణకు ఇచ్చారు. తెలంగాణకు నేను వ్యతిరేకించలేదు. ఒక తెలంగాణకు మీరు ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదంటే మేము మీకు ఊడిగం చేయలేదని, మీ కింద ఉండలేదని, మిమ్మల్ని గట్టిగా అడిగామని మనకు అన్యాయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఎంత అన్యాయం అని అడుగుతున్నాం, మన అకౌంట్లో ఉండే డబ్బులు. ఇంకో పక్క కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వరు, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వరు, కాకినాడలో హెచ్పిసిఎల్ పెడతా ఉంటే దానికి ముందుకు రారు. ఇది కాకుండా మీరు దుగ్గిరాజపట్నంలో అక్కడ ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వరు. ఈరోజు విమర్శల్లో మీరు చూస్తే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మనమేదో పెద్ద హృదయ స్కీమ్ కింద అమరావతిని అభివృద్ధి చేశామని. నేను అడిగాను, 1 సంవత్సరం మేము కట్టే పన్నులు మాకిస్తే చాలు, మేమేమిక్కడ బానిసలం కాదు, డబ్బులు సంపాదించి మీకు కట్టడానికి మీకు బాధ్యత ఉంది, 2 ప్రభుత్వాలు కలిసి అమరావతి నిర్మాణం చేయాల్సింది, మీరు కావాలని మేము నిర్మాణం చేస్తే అప్పులు చేసి మీరు అందులో నుంచి పన్నుల వాటా తీసుకుంటున్నారు. రైతులకు ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నా, ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయారు. 34000 ఎకరాలు 50000 కోట్ల రూపాయలు చేసే విలువ చేసే ఆస్తి నా మీద నమ్మకంతో రైతులు ఇచ్చారంటే ఆ మాత కూడా మీకు అభిమానం లేదంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. రైతులకు ఉండే స్ఫూర్తి ఈ ప్రధానమంత్రికి లేదు, ఈ కేంద్రానికి లేదు. ఇలాంటి తప్పుడు విధానాలతో కడాలని గౌరవంగా ఆయన్ని ఫౌండేషన్కి పిలిచాను, గౌరవించాను. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇద్దరు కలిసి కట్టాలి తిరుపతిలో అన్నారు. ఆ రోజు చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఢిల్లీ కంటే మంచి సిటీ నిర్మాణం చేస్తాడు, మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఎందుకు చేయరని అడుగుతున్నా. ఆ రోజు నా మీద నమ్మకం ఉంది, ఈరోజు నా మీద నమ్మకం లేదు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు కాబట్టి, అడిగాను కాబట్టి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆ రోజు కూడా అమరావతికి వచ్చిన రోజున విభజన హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నారు. ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. కనీసం మన ల్యాండ్కి వచ్చి మన గడ్డ మీద అసత్యాలు చెప్పే ప్రధానమంత్రిని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభించామని ఏ ప్రాజెక్టు ప్రారంభించారు? కడాన కియా మోటార్ వస్తే దాన్ని కూడా మేము ఇచ్చామనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మీరే అర్థం కావాలి. ఈ ప్రధానమంత్రి ప్రచార ప్రధానమంత్రి, మాటల ప్రధానమంత్రి, చేష్టల్లో చూపించలేని ప్రధానమంత్రి. అలాంటి వ్యక్తి మనల గురించి విమర్శిస్తాడు, 1000 కోట్ల రూపాయలు పెట్టామంటాడు, కోస్టల్ ప్రాంతాన్ని పెట్రోలియం హబ్గా తయారు చేస్తామని. కాదు, మీరు దోచుకునే పరిస్థితికి వచ్చారు. మా రాష్ట్రంలో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గ్యాస్ ఉంది, దీన్ని ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలు తీసుకుపోతున్నారు. ఓఎన్జీసీ మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, పని మేము చేస్తున్నాం, రోడ్లు మా రోడ్లు వాడుతున్నారు.
ఇక్కడ నీళ్లు తాగుతున్నారు. తిరిగి రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడకుండా మీరు వేరే ప్రాంతాలకు తరలించే పరిస్థితికి వస్తున్నారు. గుజరాత్లో ఒక కంపెనీ ఇదే మరగబెట్టి దివాలా తీస్తే ఆ కంపెనీని ఓఎన్జీసీ కొంటుంది. ఓఎన్జీసీ కొని ఆ డబ్బులు ఆ గుజరాత్ గవర్నమెంట్కి ఇస్తారు. ఇక్కడ మాత్రం ఆ కంపెనీ కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు వీళ్ళు చెప్పింది ఇక్కడ వీటన్నిటి వల్ల పెద్ద ఎత్తున యువతకు ఉపాధి వస్తుందని చెప్పి, ఇంకో పక్క ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఈయన మాట్లాడుతున్నాడు. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఆర్థిక విధానాలు వచ్చాయి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నోట్ల రద్దు వచ్చింది ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా, ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. నోట్ల రద్దు చేశామన్నారు, 1000 రూపాయలు రద్దు చేశారు, 2000 రూపాయలు తీసుకొచ్చారు. నేను ఆ రోజు చెప్పా ఎందుకు 2000 రూపాయలు తెస్తున్నారు, అవసరమైతే 5000 రూపాయలు కూడా రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీకి పోదాం, అవినీతి నిర్మూలిద్దామంటే దానికి కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. జిఎస్టీ పెట్టారు, చాలామంది ఇబ్బంది పడ్డారు, అమలు చేయలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే బ్యాంకులు దివాలా తీశాయి. మనకు డబ్బులు కావాలంటే దొరికే పరిస్థితి లేదు. చాలామంది డబ్బులన్నీ దోచుకుని విదేశాలకు పారిపోతే ఈ ప్రభుత్వం గమ్మన కూర్చునింది. మన దగ్గర అగ్రిగోల్డ్ ఉంది, తప్పు చేశారు, మన హయాంలో చేయలేదు, కాంగ్రెస్లో చేశారు, జైల్లో పెట్టాం, ఆస్తులు వేలం వేస్తున్నాం. 250 కోట్ల రూపాయలు మనమిచ్చి పూర్తిగా డిపాజిట్స్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అది స్ఫూర్తి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ పీరియడ్లో చాలామంది విదేశాలకు పారిపోయారు, దోచుకున్నారు, బ్యాంకులు మోసం చేశారు. మీ విధానాలన్నీ అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ తయారైంది. ఈరోజు దేశంలో 10.52% గ్రోత్ రేటు మన రాష్ట్రంలో వచ్చి దేశంలో నెంబర్ 1గా ఉంటే మీరు సాధించింది 7.3%. మీరు చేసిన పనులు మా మీద కూడా ప్రభావం చూపించాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఇది ఒక పెట్రోలియం హబ్గా చేస్తామని మాట్లాడారు, కానీ వీళ్ళు చేసేది ఏమీ లేదు. 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామంటున్నారు. మీకు జ్ఞాపకం ఉంటుంది, ఆడబిడ్డలకు కష్టం లేకుండా చేయడానికి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 97-98లో 33 లక్షల మందికి దీపం కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా ఇవ్వాల. ఆ రోజే మనం ఇచ్చాం, ఇప్పుడేదో ఈయన ఇస్తూ ఇంకా అందరికి ఇవ్వలేకుండా ఏదేదో పెద్ద పని చేసినట్టు అంటున్నాడు. ఇంకో పక్క ఇక్కడుండి పార్టీలన్నీ కలుషితమైన వాతావరణం తీసుకొచ్చాయని, దేశాన్ని కలుషితం చేసింది మీరు, రాజకీయాల్ని కలుషితం చేసింది మీరు, చెప్పిన మాట మీద నిలబడింది మీరు, అన్ని విధాలా ఈ దేశాన్ని కలుషితం చేసి ఇప్పుడు వేరే పార్టీలు అడుగుతున్నాయని, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని, ఈరోజు వాళ్ళపైన దాడులు చేసి భయభ్రాంతులు చేస్తున్నారు. కడాన ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారు. తప్పుడు లెక్కలు చూపిస్తే సిఎస్ఎస్ఓలో ఉండి అధికారులు రాజీనామా చేశారు. కడాన సుప్రీంకోర్టు కూడా తప్పుడు అఫిడవిట్ వేసి వాళ్ళని కూడా మభ్యపెట్టారు. ఏదైతే రఫేల్ కింద మీరు చూడండి, రఫేల్లో ఎందుకు సమాధానం చెప్పడు ప్రధానమంత్రి? మీ హయాంలో జరిగింది, మీ కార్యాలయం పూర్తిగా నెగోషియేషన్లు చేశారు. 40,000 కోట్ల రూపాయలు అనుచితంగా అనుభవం లేని ప్రైవేట్ పార్టీకి, రిలయన్స్కి మీరు దోచిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది అది అయితే ఎదురుదాడి చేస్తారు, పేపర్లో చెప్పారు చాలామంది అధికారులు, ఇది తప్పు, దీనివల్ల మనకు నష్టం వస్తుందని చెప్పారు. ఆనాటి ఫ్రెంచ్ ప్రెసిడెంట్తో కూడా మీరే డైరెక్ట్గా మాట్లాడి ఒక ప్రైవేట్ వ్యక్తికి
యుద్ధ విమానాలు తయారు చేసే కాంట్రాక్ట్ని ఇప్పించే పరిస్థితికి మీరు వచ్చారు. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మెన్ అంటాడు. ఈయన వాచ్మెన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయన కావలసిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్య పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఈరోజు మహాకూటమి కలుషితం అయిపోయిందని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు చేసే అఘాయిత్యాల మీద దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటవుతున్నాయి, గట్టిగా పోరాడుతున్నాయి. అందరూ కలిసి ఈయన ఇంటికి పోవడం ఖాయం. ఇంకో పక్క మహాకూటమి